అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో కాలేజ్ సర్కిల్ నుండి కోనేరు వరకు రోడ్డు విస్తరణ గురించి మున్సిపల్ ఆఫీస్ నందు అన్ని రాజకీయ పార్టీల సమావేశంలో కదిరి ఎమ్మెల్యే డాక్టర్ పెడబెల్లి వెంకట సిద్ధారెడ్డి మాట్లాడారు. ట్రాఫిక్ సమస్యల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ఆ సమస్యను పరిష్కారం చేయాలని అందరూ సహకరించాలని కోరారు. అంతేకాదు ఇంకా మనకు ఆ రోడ్డు వైపే విపరీతమైనటువంటి విస్తరణ జరగబోతోంది. పేదలకు సంబంధించినటువంటి పట్టాలు ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా ఉన్న ప్రాంతంలో దాదాపుగా 2000 మందికి ఈరోజు అక్కడ పట్టాలు ఇచ్చే కార్యక్రమం జరుగుతోంది. మరో 2-3 నెలల్లో అక్కడ 2000 కుటుంబాలకు పట్టాలు ఇస్తామని, వచ్చే సంవత్సరం రోజుల్లో వాళ్ళందరూ కూడా అక్కడ ఇల్లు నిర్మించుకొని 2000 కుటుంబాల ప్రాంతాలకు రాబోతా ఉన్నాయి. మరోవైపు టిట్కోలో ఉన్నటువంటి అపార్ట్మెంట్లలో దాదాపుగా 1100 మంది కుటుంబాలు, తొందరలో వాళ్ళు కూడా ఆ ప్రాంతంలో 1100 కుటుంబాలు చేరబోతున్నాయి. అంతేకాదు ఈరోజు ఆ ప్రాంతంలో విపరీతంగా ఇనిషియేషన్స్ కూడా మనకు రాబోతా ఉన్నాయి. ఈరోజు ముత్యాల చెరువు ఎదురుగా 100 ఎకరాల ఎంఎస్ఎంఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి కావాల్సినటువంటి ఒక పార్క్ కూడా రాబోతా ఉన్నాం. అంతేకాదు దానికంటే యూదలే ఒక మైనారిటీకి సంబంధించినటువంటి బాయ్స్ రెసిడెన్స్ స్కూల్ ఇప్పటికే దాదాపుగా పూర్తి కావచ్చింది. అదేవిధంగా ఆర్టీఓ ఆఫీస్ పక్కనే మనకు మైనారిటీ పాలిటెక్నిక్ కళాశాల కూడా రాబోతా ఉంది. అదేవిధంగా గట్లు రోడ్లోనే మనం ఒక మైనారిటీ బాలికల రెసిడెన్షియల్ కాలేజ్ కూడా రాబోతా ఉంది. దాదాపుగా ప్రభుత్వ భూమి ఆ ప్రాంతంలో మనకు అందుబాటులో ఉండడం మూలంగా వచ్చినటువంటి ప్రతి సంస్థ కూడా ఆ ప్రాంతంలోనే మనం కట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో రేపు పొద్దున బైపాస్ రోడ్డు ప్రారంభమైతే ఆ రోడ్డుకు రెండు వైపులా కూడా ప్రైవేట్ గా దాదాపు ఒక 2-3 వేల కుటుంబాలు కూడా ఇల్లు నిర్మించుకుంటారు ఖచ్చితంగా. బైపాస్ రోడ్డు పక్కన మొత్తం మీద ఒక 5000 కుటుంబాలు మనకు కొత్తగా ఆ ప్రాంతంలో రేపు పొద్దున చేరబోతా ఉన్నారు. అంటే దాదాపుగా 15 నుంచి 20 వేల జనాభా. వీళ్ళందరూ కూడా రోజు ఉదయం లేస్తే కదిరి పట్టణంలోకి ఆసుపత్రికి రావాల్సింది, బస్ స్టాండ్కు, రైల్వే స్టేషన్కు, అన్నిటికీ మించి టెంపుల్కు, బడికు, గుడికు, ప్రతిదానికి కూడా షాపింగ్ కోసం వాళ్ళందరూ కూడా పట్టణంలోకి రావడం మొదలైతే ట్రాఫిక్ సమస్యలు మరింత ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఉంటాయి. కాబట్టి ఈ రోడ్డుని విస్తరించాలన్నటువంటి పెద్దలందరూ, పుర ప్రముఖులు అందరూ కూడా కోరుతా ఉన్నారు. దీంట్లో స్టేక్ హోల్డర్స్ కూడా అందరితో కూడా మీటింగ్లు ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా నాయకులు చెప్పినట్టుగా ఇక్కడ ఏది కూడా దాచిపెట్టడమో లేదంటే బలవంతమో ఇంకోటో ఇంకోటో ఏది జరగదు. నాకు తెలిసినంత వరకు కదిరిలో గతంలో కూడా రోడ్లు కొన్ని వైడనింగ్ చేశాం, ఎంక్రోచ్మెంట్ తొలగించినాం. ఏ రోజు కూడా ఇలా రాజకీయ పార్టీలతో సమావేశాలు పెట్టిన సందర్భమే లేదు. మొట్టమొదటిసారి మేము రాజకీయ పార్టీ నాయకులు అందరి అభిప్రాయం తీసుకున్నాం. ఎక్కడ ఏ ఎంక్రోచ్మెంట్లో స్టేక్ హోల్డర్ కూడా నోటీసులు కూడా ఇవ్వకుండా కొట్టారు గతంలో. కానీ ఈరోజు మేము నోటీసులు ఇచ్చి స్టేక్ హోల్డర్లందరినీ కూడా ఐడెంటిఫై చేస్తూ ఉన్నాం. ప్రతి స్టేక్ హోల్డర్ని కూడా పిలిపించి మీటింగ్లు ఇప్పటికే